కలిపితే 50 లక్షల ఎకరాలు లేదు ప్యాడీ. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలలో ప్యాడీ క్రాప్ ఉంది ఈరోజు. ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం. సో రైతులు ఏమాత్రం దీని మీద నిరాశకు గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. మనం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలి. ఈ దేశంలో పద్ధతి పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే ఇట్లా పంట నష్టం జరిగినప్పుడు రైతులు లాభం చేయించే బీమా సంస్థలు కానీ బీమా కానీ కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత కేంద్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ చెవిటోన ముందర శంఖ ముందునట్టే ఉన్నది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్టుంది. చెప్పి కూడా లాభం లేదు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జోక్ తయారు చేసిన కంట్రీలు అంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ తర్వాత క్లియర్గా చెప్తా ఉన్నాం. టోటల్ సమగ్ర వ్యవసాయ పాలసీ ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ. భారతదేశానికి ఒక కొత్త అగ్రికల్చర్ పాలసీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తాను ఇట్లాంటి పరిస్థితి చూస్తే ఇప్పుడున్న డ్రామా ఏంటండి దేశంలో. సపోజ్ ఇప్పుడు నేను రాయాల చీఫ్ సెక్రటరీ గారు మేము ఇదంతా విజిట్ చేసి గందరగోళం చేసి రాస్తే వాడు ఆ కేంద్ర బృందం వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఏం సంగతో దేవుని కరగ. వచ్చినా కానీ తిరిగిపోతే వాడు ఇచ్చే రిపోర్టు ఆ కథా కారణ దొంగలు పడిన తర్వాత 6 నెలల కుక్కలు మోగినట్టుగా 6 నెలలకు కానీ రూపాయి రాదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ దుర్మార్గంగా దౌర్భాగ్యంగా అసలు ఇంకా వాళ్ళకు రాజకీయాలు తప్ప ప్రజలు లేరు రైతులు లేరు ఏం లేదనే పరిస్థితులు ఉంది. కాబట్టి మేము కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే నిరసనగా. గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చింది కాబట్టి మా రైతులు మేమే కాపాడుకుంటాం. 100% మేమే ఆదుకుంటాం. ఆ కేంద్రం ఇచ్చే మహద్భాగ్యం మొక్కజొన్న అయితే ఎకరానికి 3333 వాళ్ళ ఫ్యామిలీ కోడ్ వాళ్ళు ప్రకటించింది. అదేవిధంగా వరిచేలు అయితే 5400 మామిడి తోటలు ధ్వంసమైనట్టయితే 7200 ఇది ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూల కూడా సరిపోదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంటు ఫ్రీ వాటరు వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ స్థితిని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తీయనియదు. కాబట్టి ఇది వ్యవసాయం కమ్ పరిశ్రమ. అంటే ఎంత పంట పండితే అంత మిల్లింగ్ జరుగుతుంది. రైస్ మిల్స్ అంతా కూడా అక్కడ చాలామంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. చాలామంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు దొరుకుతాయి. అనేక రకాల ఉపాధులు ఉన్నాయి. కాబట్టి ఈ రంగాన్ని ఎట్టి పరిస్థితులలో నిర్వీర్యం కానీయం రాజీపడం. ప్రకృతి వచ్చినప్పుడు మనం నిరాశ పడవద్దు. గవర్నమెంట్ మీకు పూర్తి అండగా ఉంటుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం దీనికి కొంతమంది తెలిసి తెలియక నష్టపరిహారం అంటారు. కానీ యాక్చువల్గా ఈ సహాయ పునరావాస చర్యలు అంటారు వీటిని వాస్తవంగా చెప్పానంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్. కాబట్టి నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. సాధ్యం కూడా కాదు. మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుని దానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా. అందుకుగాను ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ మాకు తెలిసింది. ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నాను నేను. ఇమీడియట్గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఒకటి. రెండవది నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్, కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. సిఎస్ గారికి ఇంతకుముందే రిక్వెస్ట్ చేశాం. ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం. తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా. ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా న్యాయం చేస్తాం. ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతిలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతు లోకానికి నా మనవి. థ్యాంక్ యూ. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని.
సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.